काश्मीर टू कन्याकुमारी वरकू पादयात्र विजयवंतंगा पूर्ति चेसिन राहुल गांधी कांग्रेस पार्टी अधिनेता राहुल गांधी चेपट्टिन जोडो पादयात्र कन्याकुमारी नुंडी काश्मीर वरकू विजयवंतंगा पूर्ति चेसि मुगिंपु संदर्भंगा राष्ट्र कांग्रेस पार्टी अध्यक्षुडु गिडुगु रुद्रराजु माजी केंद्र मंत्री जेडीसील आदेशाल मेरकु बापट्ल जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुडु गंटा अंजबाबु नेतृत्वंलो स्वीट्लु पंपणी चेसि प्रत्येक अभिनंदनलु तेलिपारु। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దోనకొండి దేవరాజ్, మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ రెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకుడు పటాన్ రాజేష్, సీనియర్ నాయకులు ఎన్వీఆర్ కుమార్, మాజీ కౌన్సిలర్ నక్క రాంబాబు, బక్క రోసయ్య, మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ ఎన్కే బాజీ, ప్రచార కార్యదర్శి శ్రీలం సాగర్, దోనకొండి రవిబాబు, ఐజాక్, నలని, చరణ్, చింత బాబురావు, గాంధీ, కట్టలాజర్, యహోషువా మహిళలు పాల్గొన్నారు। भारत देश मत कुला मताल विभजन जगह सदर्भंग अंदर कल भाव तो देशव्याप्त जोड़ो यात्री राहुल गांधी चपड़ जी प्रज सुख सतोषाल तो उारत देश व्याप्त प्रजल ऐक्य उलम धना बाकंड पार्टी बानसे मनि यावसरा మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని మార్చే విధంగా ఉన్న ఈ రోజుల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నందుకు బాధతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా సమైక్య ఉండాలని ఉద్దేశంతో ఈ రోజు దేశవ్యాప్తంగా దిగ్విజయంగా పాదయాత్ర ముగిస్తున్న సందర్భంగా బాపట్ల కాంగ్రెస్ తరపున ఈ రోజు మేమందరం ప్రజలకు నియోజకవర్గ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। అదే విధంగా బాపట్ల జిల్లా నుండి ఈ రాష్ట్రంలో పాదయాత్ర జరిగే రోజు ఒక 70 80 మంది 10 రోజుల దాకా అక్కడ ఉండి రాహుల్ యాత్రను జయప్రదం చేయడం జరిగింది। ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగిన అవృద్ధి పారిశ్రామిక అవృద్ధి చెందిన అన్ని నిర్వీర్యం చేస్తూ మోడీ అమ్ముకుంటూపోతున్నాడు। ఈ రోజు ప్రతి ఒక్కటి కాంగ్రెస్ నిర్మించిన దాన్ని అమ్ముకుంటూ నిన్న మొన్న మనం పేపర్లో చూసాం అదానిని పెంచి పోషించిన ఈ మోడీ ఇప్పుడు అదానిని అనేవాడు కింద స్థాయికి దిగజారిపోతే మరి ఈ రోజు బాధ్యత వహించాల్సింది మోడీని అని మేము గంటాపదంగా చెబుతున్నాం। ఈ రోజు గుజరాత్ అల్లర్లో ఆ రోజు A1 మోడీ అయితే A2 అమిత్ షా ఇట్లాంటి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నందుకు నరఘోషణ చేసి ఆ రోజు రాష్ట్రంలో భయప్రాంతాలు చేసిన చరిత్ర ఏలంతది। ఈ రోజు ఈ దేశాన్ని పరిపాలిస్తుంటే తదనమ్మ అని మోడీకి అమిత్ షాకి తన్నానాను పలుకుతూ ఈ వైసీపీ ప్రభుత్వం కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరిని నిరసిస్తూ రెండు నెలలుగా ఈ పాదయాత్రలు ప్రతి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పిలుపు మీదకు మేము చేస్తున్నాం। అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని ప్రజలందరూ కోరు